ఈ రోజు జమ్మికుంట పట్టణంలోని శ్రీ భగవద్గీత జ్ఞానమందిర దేవాలయంలో 33వ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా భక్తుల దైవనామస్మరణతో మారుమోగాయి. అలాగే శ్రీ భగవద్గీత పారాయణం, లక్ష్మీ గణపతి పూజ, శ్రీకృష్ణ మూల మంత్ర ఆవనము, శ్రీకృష్ణ సహస్రనామ స్తోత్ర పారాయణం ఆలయ అర్చకుల ఆధ్వర్యంలో హోమాది కార్యక్రమాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పురం వైకుంఠం, మురికి కొండయ్య, రాజశేఖరం, సమ్మయ్య శ్రీనివాస్ ఆలయ కమిటీ మరియు భక్తులు పాల్గొన్నారు. జగద్గురువైనటువంటి మన జన్మకుంటలో వేసినటువంటి శ్రీకృష్ణ భగవాను యొక్క వార్షికోత్సవం 33వ వార్షికోత్సవ సందర్భంగా స్వస్తిశ్రీ ప్లవనామ సంవత్సర మాఘశుద్ధ నవమి ఇవాళ రోహిణీ నక్షత్ర సందర్భంగా ఆ సందర్భాన్ని పురస్కరించుకొని స్వామివారికి ఉదయం సుప్రభాత సేవ, తర్వాత మహాగణేష పూజ, ఆ యొక్క శ్రీకృష్ణ భగవానికి ఇష్టమైనటువంటి యొక్క సుగంధ ద్రవ్యాలతో 108 అష్టోత్తర కలశాలతో వేదమంత్రోచ్చారణతో స్వామివారికి అభిషేకం చేయడం జరిగింది. తర్వాత సంకల్పం చేసుకున్నట్టుగా మహాగణపతి హవనము, సుదర్శన మూలమంత్ర హవనము, శ్రీకృష్ణ భగవాన్ యొక్క మూలమంత్ర హవనం చేయడం జరిగింది. ఇదంతా కూడా ప్రతి సంవత్సరము వార్షికోత్సవంలో భాగంగా చేస్తూనే ఉంటాము. అందరికీ ఆయుర ఆరోగ్యాలు బాగుండాలని చెప్పేసి ఆలయం కూడా ఉత్తరోత్తర అభివృద్ధి కావాలని ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరిగింది. తద్వారా ఆ శ్రీకృష్ణ భగవాను యొక్క ఆశీస్సులు అందరికీ ఉండాలని చెప్పేసి జయ శ్రీమన్నారాయణ.